మోసి అంతే క్రమశిక్షణతో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఇప్పుడు ఇవాళ జగన్ ఏం చేశాడు? ఏమీ పేకలేదు. ఈ 3 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు రాజధాని రాజధాని అంటూ సమయం వెళ్ళ గడిపేశాడు. దాని తర్వాత నవరత్నాలు అంటూ ఈ యొక్క బయట అప్పులు చేసి ఈ నవరత్నాలు తీసుకొని మన భుజాల మీద పడేశాడు ఈయన. అంటే ఏమవుతుంది రేపు నవరత్నాలు? ఇవాళ 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు అంటే ఎవడు తీరుస్తాడు? ఇవాళ ఆడవాళ్ళు నేను ఎంత మోసం చేస్తున్నాడు ఆయన. ఏదో బట్టలు వస్తే మీ ఖాతాలో డబ్బు పడుతుంది అన్నాడు. దాని ముందేమో ప్రతి పిల్లలు ఎంతమంది ఉంటే ప్రతి పిల్లాడి పేరు మీద, ప్రతి ఆడపిల్ల పేరు మీద కూడా 15,000 రూపాయలు అన్నాడు. చివరికి ఒక బిడ్డకి ఇస్తున్నాడు. మరి అది ఎంత? 2,50,000 కోట్ల రూపాయలు. మరి మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైందంటో మీరందరూ అడగాలి. ఏమైందని మాట తప్పనంటూ మంట పెట్టేశాడు రాష్ట్రానికి. అంటే మడమ తిప్పనంటూ మెడలు విరిచేస్తున్నాడు. అలాగే ఈ యొక్క మద్యపాన నిషేధం అంటూ పేదవాళ్ళ అన్నపానీయాలు మొత్తం తన ఈ యొక్క మద్యం ఆదాయంలో పోసేస్తున్నాడు. అలాగే జగన్ అన్నట్టు చలగల పీడిస్తున్నాడు. అలాగే మామయ్యనంటూ మనోభావాలు తగలబెడుతున్నాడు. అలాగే